అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరూరా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలు, మండపాల్లో ఉత్సవ విగ్రహాలు వివిధ అవతారాల్లో ఏర్పాటు చేశారు. ఏలూరులో కుండీ సెంటర్లో భారీ మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. 30 అడుగుల నిలువెత్తు మట్టి విగ్రహంతో శివ విష్ణు రూప గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ పిలుపునిస్తున్నారు. జిల్లాలో చవితి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఏలూరు నుండి అందిస్తారు. వినాయక చవితి మహోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో అన్న చందన ఎవరి రేంజ్లో వాళ్ళవుతే వినాయక చవితి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ఏలూరులోని కుండీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కుండీ సెంటర్లో దాదాపు 25 అడుగుల మేర అయితే మట్టి విఘ్నేశ్వరుని అయితే ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఎంతో సుందరవదనంగా అయితే విఘ్నేశ్వరుని తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే మట్టితో అది సుందరవదనంగా తయారు చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు పూజలు కూడా జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏలాపూరి కమిటీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. వారిని మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ పూజలు చందుకుంటున్నారు? మట్టి వినాయకుడిని చేయడానికి గల కూడా ప్రధాన కారణం ఏమిటి? శ్రీ ఏలాపూరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ఇక్కడ గణపతి జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వదలాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా కూడా మట్టితోనే అద్భుతంగా విగ్రహాలు తయారు చేయొచ్చు, పెద్ద విగ్రహాలు తయారు చేయొచ్చు, తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో అందరికీ ఆ చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచి ఈ మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా తక్కువ ఖర్చుతో పర్యావరణానికి విఘాతం కలగకుండా, ఇది నిమజ్జనం చేసిన తర్వాత కూడా వాటర్లో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ రానున్న కాలానికి, రానున్న సమాజానికి ఇది ఎంతో మేలు చేసే విధంగా ఉంటుంది. దీన్ని అందరికీ పాటించాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వినాయక చవితి మహోత్సవాలు ఇక్కడ ఎన్ని రోజులు జరిగితే ఏ విధంగా రోజు దినచర్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ నవరాత్రి మహోత్సవంలో ఈరోజు మొదలుకొని 15వ తేదీ రాత్రి వరకు జరిగితే 16వ తారీఖున సామూహిక గణపతి నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం స్వామివారికి గణపతి హోమం, లక్ష్మీ సిద్ధిబుద్ధి సమేత స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఈ మట్టి గణేషుని అంటే భారీ స్థాయిలో అయితే మట్టి గణేషుని అయితే ఏర్పాటు చేశారు, ఈ రూపకల్పన చేయడానికి శిల్పులు ఎక్కడి నుంచి తెప్పించారు, ఈ విగ్రహం తయారు చేయడానికి? ముందుగా 99 టీవీ ద్వారా ఏలూరు నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ 2007 సంవత్సరం నుంచి బెంగాలీ కళాకారుల చేత గంగానది మట్టిని తీసుకొచ్చి గడ్డి, ఊక, మట్టి, అలాగే వెదురు మొత్తం ఇంచుమించుగా 4-5 ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్తోనే ఇక్కడ చేయడం జరుగుతుందండి. మొదటి సంవత్సరం నుంచి ఓన్లీ మట్టితోనే ఇంత భారీ విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించవచ్చు. అలాగే భావితరాలకు ప్రకృతిని ఎటువంటి విఘాతం కలగకుండా మనం కూడా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంచుమించుగా 1 నెల రోజుల నుంచి మన కళాకారులు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రతిరోజు కూడా ఇక్కడ ధూపదీప నాయోజ్యాలతో, భక్తి శ్రద్ధలతో ఏలూరు నగర ప్రజలందరూ ఇక్కడ పూజ చేసుకోవడానికి చాలా ముందుకొచ్చి చాలా బాగా చేసుకుంటున్నారు. అలాగే ఈ విగ్రహంతో పాటు ఇంకొక 50 విగ్రహాలు, మట్టి విగ్రహాలని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది మన మిగతా ఉత్సవ కమిటీల వారు కూడా ఈ విగ్రహానికి స్ఫూర్తిగా తీసుకొని 50 విగ్రహాలని ఇంచుమించుగా ఏలూరు నగరం అంతా స్థాపించి చక్కగా పూజలు అయి చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే భారీ విగ్రహాన్ని అంటే ఇప్పుడు నిమగ్న సమయంలో తరలించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? దీనికి ఏ విధంగా మీరు తరలించడానికి ఉంది? చక్కగా అందరూ ఒకే రోజు సామూహిక నిమజ్జనం అనే కార్యక్రమం మేము తలపెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఏలూరు నగర ప్రజలందరూ ఒకే చోట చక్కగా ఉండి ఏలూరులో వివిధ భంగిమలతో ఉన్న వినాయకుడిని 50 సంవత్సరాలుగా 50 విగ్రహాలని చక్కగా ఎంతో అద్భుతంగా చూడడం, అలాగే ఎటువంటి విఘాతం లేకుండా చక్కగా ఒక క్రమ పద్ధతిలో
ఎంతో భక్తి శ్రద్ధలతో గత 18 సంవత్సరాలుగా జరగడం జరుగుతుందండి. సామూహిక పర్యావరణానికి హాని కలిగించకుండా ఇక్కడ హేలాపూరి కమిటీ ఆధ్వర్యంలో అయితే దాదాపు 25 అడుగుల మేర వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు తొలగించే వినాయకునికి అందరూ కూడా ప్రత్యేక ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఇక్కడ హేలాపూరి కమిటీలో అయితే తెలపడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.